ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 334 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. నిన్న ఒక్కరోజే 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 11 మంది చనిపోగా 33 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఏపీలో చూస్తే ఇవాళ కొత్తగా మరో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖలో 5, అనంతపురంలో 3, కర్నూలులో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 1కి పాజిటివ్ వచ్చింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 266కు చేరింది. 5 పేషెంట్లు రికవర్ అయినట్లు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 334 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. నిన్న ఒక్కరోజే 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 11 మంది చనిపోగా 33 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో చూస్తే ఇవాళ కొత్తగా మరో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖలో 5, అనంతపురంలో 3, కర్నూలులో 3, గుంటూరులో 2, పశ్చిమ గోదావరి జిల్లాలో 1కి పాజిటివ్ వచ్చింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 266కు చేరింది. 5 పేషెంట్లు రికవర్ అయినట్లు అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి మరిన్ని వివరాలు సంగప్ప అందిస్తారు. సంగప్ప, 2 తెలుగు రాష్ట్రాలు కలిపి యాజ్ ఆఫ్ నౌ 600 కేసులు, అండ్ ఇది ఇంకా పెరుగుతూ పోతోంది. మెయిన్ గా అసిమ్టమాటిక్ కేసెస్ పెరుగుతున్న కొద్దీ ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి కూడా రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఏంటి, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఎవరెవరైతే మర్కజ్కి వెళ్ళొచ్చారో వాళ్ళందరినీ కూడా, అది అసిమ్టమాటిక్ ఉన్నా లేకపోతే సిమ్టమ్తో ఉన్నా ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళొచ్చారంటే వాళ్ళు ఫస్ట్ క్వారంటైన్ పంపించారు. క్వారంటైన్కి వెళ్ళగానే వాళ్ళు ఎవరైతే వెళ్ళొచ్చారు వాళ్ళు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర స్వాప్ తీసుకున్నారు, అంటే శాంపిల్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత చాలామందికి సంబంధించిన అందరి శాంపిల్స్ని ల్యాబ్కి పంపించారు. అయితే ఇక్కడ గుర్తించాల్సింది అంటే అందరివి వెంటనే టెస్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. రెండు రాష్ట్రాలను కాదు ఓవరాల్ భారతదేశంలో కూడా అందరు అన్ని వేల సంఖ్యలో వస్తున్నటువంటి, అంటే మర్కజ్కి వెళ్ళొచ్చిన వారు, వాళ్ళ ఫ్యామిలీతో పాటు వీళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కూడా ఎవరెవరినైతే కాంటాక్ట్ అయ్యారో, సో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న పర్సన్స్ వీళ్ళందరిని కలిపితే సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ మెయిన్గా ఢిల్లీ వెళ్ళొచ్చినటువంటి వాళ్ళ యొక్క శాంపిల్స్ అయితే ఫస్ట్ తీసుకొని వెంటనే ల్యాబ్ పంపిస్తున్నారు. ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీగా వాళ్ళ ఫ్యామిలీ, క్లోజ్ దగ్గరి బంధుత్వం ఉన్నటువంటి వాళ్ళు, తల్లి తండ్రి భార్య పిల్లలు అట్లాంటి వాళ్ళకి ముందు పంపిస్తున్నారు. ఆ తర్వాత థర్డ్ ప్రయారిటీగా వాళ్ళు ఎవరెవరితో ప్రైమరీ కాంటాక్ట్ అయ్యారో వాళ్ళే పంపిస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా సంఖ్య చాలా వేగంగా పెరుగుతుంది. మన దగ్గర ఇంతకుముందు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈరోజు పొద్దున్న 9 గంటల వరకు, అంటే నిన్న నైట్ తీసుకున్నటువంటి శాంపిల్కి సంబంధించి ఏపీ ఇంతకు మీరు చెప్పిన రిజల్ట్ 14 కేసులు వచ్చేసినాయి. మొత్తం ఏపీలో 266 కేసులు ఇప్పటిదాకా నమోదైనాయి. ఇక మన దగ్గర మన సంగతి తెలుసు, మన ఆల్రెడీ ఇప్పటిదాకా 334 కేసులు అయినాయి. అందులో డిశ్చార్జ్ అయిన వాళ్ళు 33 మంది ఉంటే మొత్తం ఇప్పటి యాజ్ ఆఫ్ నౌ, అంటే ఇంకా నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి శాంపిల్ రిజల్ట్స్ ఇంకేం రాలేదు తెలంగాణలో. 290 మంది అయితే ఇప్పటివరకు ఉన్నట్టు, ఈ పాజిటివ్ కేసులతో ఉన్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే రెండు రాష్ట్రాల్లో కూడా ఈ మర్కజ్కి వెళ్ళొచ్చిన వాళ్ళ సంఖ్య, తర్వాత వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళటువంటి శాంపిల్స్ రిజల్ట్ వస్తుంటే చూస్తుంటే అది బాగా పెరిగిపోతుంది. కానీ ఎవరికి కూడా ఓపెన్గా అంత ఈజీగా లక్షణాలు బయటపడట్లేదు.
మర్కజ్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తల్లి తండ్రి ఇంకెవరైనా ఉన్నట్టయితే వాళ్ళు వేరే ఏదైనా సమస్యలతో బాధపడితే, వాళ్ళు సివియర్ డయాబెటిక్ అయినా లేకపోతే ఇంకేదైనా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా శ్వాసకోశకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళు తొందరగా దీనికి ఎక్స్పోజ్ అయిపోయి వాళ్ళపైన కరోనా ఎఫెక్ట్ చాలా సివియర్గా కనిపిస్తుంది. అప్పుడు మాత్రమే వాళ్ళ శ్వాసకోశ వ్యాధులు స్టార్ట్, శ్వాసకోశకు సంబంధించినటువంటి సమస్య రావడం, జ్వరము, దగ్గు, జలుబు ఇవన్నీ వస్తున్నాయి. కానీ చాలామందికి ఇప్పటివరకు మనం చూస్తున్నాం ఓవరాల్ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి అంటే మన దగ్గర అన్ని జిల్లాలో చూసినట్టయితే చాలామందికి ఇంకా సింప్టమ్స్ లేవు. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్వారంటైన్లో ఉన్నారు, వాళ్ళ శాంపిల్స్ తీస్తే అన్ని పాజిటివ్ కనిపిస్తున్నాయి. సో ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ఇష్యూగా అనుకోవచ్చు. అంతేందుకు నేను చెప్తున్నా, ఇప్పుడు నిన్న అనంతపూర్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి, 64 ఏళ్ల వ్యక్తి నిన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయనకి అప్పటిదాకా ఆయన దగ్గర ఏం లేవు, కానీ నిన్న ఒక్కరోజులోనే ఆయనకి సీరియస్గా ఆయనకి శ్వాసకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినాయి. అప్పుడు ఆయన టెస్ట్ చేసిన తర్వాత ఆయన టెస్ట్ చేసే లోపల అంటే ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే లోపలనే ఏపీలో నిన్న ఆయన చనిపోయినారు. అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు లేదా డయాబెటిక్ పేషెంట్స్, కిడ్నీ అండ్ శ్వాసకోశకు సంబంధించి ఆల్రెడీ న్యూమోనియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వెంటనే ఎఫెక్ట్ అవుతుంది. అది బయట పడింది అంటే ఆ మరుక్షణం అది సివియర్ అయిపోతుంది, వెంటనే ట్రీట్మెంట్ చేసినా కూడా కాపాడలేని స్థాయికి పోతుంది. కాబట్టి పదే పదే అన్ని రాష్ట్రాల్లో, తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా పదే పదే హెచ్చరించేది ఏంటంటే ఎవరైతే మర్కజ్కి వెళ్ళొచ్చారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వెంటనే తీసుకురండి అని చెప్పి పదే పదే చెప్తున్నారు. అది కాకుండా మన రాష్ట్రంలో కూడా చూసినట్టయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు జిల్లాలు, శివారు ప్రాంతాలు ఈ ఏరియాలో విపరీతంగా ఉంది. మనం చూస్తున్నాం 163 మంది కేవలం హైదరాబాద్ సంబంధించిన వాళ్ళే ఇప్పటిదాకా పాజిటివ్ ఉన్నాయి మొత్తం మన రాష్ట్రం సంబంధించిన లిస్టులో. ఆ తర్వాత నెక్స్ట్ రంగారెడ్డి, తర్వాత మేడ్చల్, అవి కూడా హైదరాబాద్ శివారు ప్రాంతాలే. తర్వాత వరంగల్ అర్బన్లో అంటే ఓల్డ్ సిటీ, వరంగల్లోని ఓల్డ్ సిటీ చూసుకుంటే వరంగల్ ఓల్డ్ ఏరియా అంతా అక్కడ హయ్యెస్ట్గా ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో అన్ని జిల్లాల్లో చూసినట్టయితే హైదరాబాద్, తర్వాత నెక్స్ట్ వరంగల్లే ఉంది, ఆ తర్వాత కరీంనగర్ కనిపిస్తుంది. అయితే ఒక ప్రమాదకరమైన ఆందోళన కలిగించేటువంటి విషయం ఏంటంటే మారుమూల ప్రాంతాలకు సంబంధించిన గ్రామాల నుంచి కూడా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. మనం చూసాం కొమరంభీం జిల్లాలో, తర్వాత ఆసిఫాబాద్, ఇది మన నిర్మల్ జిల్లాలో, ఇవన్నీ ప్రాంతాల్లో రిమోట్ విలేజెస్కి సంబంధించిన వాళ్ళు రావడం, ఆ తర్వాత వాళ్ళని క్వారంటైన్ పంపించడం, ఆ తర్వాత ఊళ్ళో ఉంటారు కాబట్టి వాళ్ళు చాలామందితో కాంటాక్ట్ అయి ఉంటారు. వాళ్ళ ఊళ్ళో చిన్న వ్యాపారం చేసుకుని ఉంటారు, చిన్న ఏదో పండ్లు కూరగాయలు అమ్ముతుంటారు. సో వాళ్ళ ద్వారా ఇంకొకరికి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. మనం చూస్తున్న ఇప్పుడు నిర్మల్ జిల్లాలో అదే పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ జిల్లాలో 3 పాజిటివ్ వచ్చింది, 40 మందికి పంపిస్తే 3 పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వాళ్ళ 3 కూడా మర్కజ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గర ఎట్లాంటి సింప్టమ్స్ లేవు. వాళ్ళు వెతకగా నిన్న దొరికినారు, నిన్న దొరికితే నిన్న పంపించినారు శాంపిల్, పంపిస్తే నిన్న వాళ్ళు పాజిటివ్ వచ్చేసింది. ఇప్పటిదాకా వాళ్ళకి ఎట్లాంటి సింప్టమ్స్ లేవు. నిర్మల్ గాజులపేటకి సంబంధించి, నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉంటుంది గాజులపేట ఏరియాకి సంబంధించిన వాళ్ళు. సో దాంతో పూర్తిగా అక్కడ ఏ ఒక్కరు కూడా బయటకు రాకూడదని చెప్పి నిబంధన పెట్టారు. ప్రజలు ఎవరు కూడా బయట తిరగదు, ఫుల్ కర్ఫ్యూ పెట్టారు ఇప్పుడు నిర్మల్ టౌన్లో, ఈ గాజులపేట ఏరియాలో. సింప్టమ్స్ ఉంటే ఓకే, సింప్టమ్స్ లేకపోతేనే ప్రాబ్లం, అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత అక్కడ కొమరంభీం జిల్లాలో అయితే మహారాష్ట్ర అండ్ తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ చెక్పోస్ట్ని పూర్తిగా ఆపేశారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఏ అక్కడ నుంచి ఇటు ఇటు నుంచి అంటే ఎట్లాంటి ఎమర్జెన్సీ వెహికల్స్ కూడా వదలట్లేదు, బహుశా రాత్రికి ఏమైనా వదులుతారేమో. ఎందుకంటే రోజు రోజుకి బార్డర్లో ఉన్నటువంటి విలేజెస్లో ఈ సమస్య ఎక్కువ బయటపడుతుంది, అందుకని చెప్పి పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వరంగల్ అర్బన్లో ఇంతమంది చెప్పినగా, వరంగల్ అర్బన్లో సివియర్గా ఉంది ప్రాబ్లం. కాబట్టి వరంగల్లో 15 ప్రాంతాలని నో మూవ్మెంట్ జోన్గా ప్రకటించారు, మోర్ దాన్ రెడ్ అలర్ట్ జోన్. రెడ్ అలర్ట్ అంటే చాలా ప్రమాదకరంగా ఉంది, ఎవరు బయట తిరగదు. నో మూమెంట్ అంటే ఏ ఒక్కరు కూడా రావద్దు, ఇక అది ఎమర్జెన్సీ ఉన్నా కూడా రానివ్వనటువంటి పరిస్థితి అనమాట. పూర్తిగా 100% కర్ఫ్యూ జోన్గా 15 ప్రాంతాలని వరంగల్ టౌన్లో ప్రకటించేశారు. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు బయటకు రాకూడదు, ఎందుకంటే ఆ ప్రాంతాల నుంచి 15 ఏరియాల నుంచి కాలనీస్ 15 ఏరియాల నుంచే 23 పాజిటివ్ కేసులు ఉన్నాయి వరంగల్ టౌన్లో. కాబట్టి ఆ ఏరియాను పూర్తిగా నో మూమెంట్ జోన్ అని చెప్పి ప్రకటించారు, ఎవరు కూడా బయటకు రాకూడదు అక్కడ నుంచి అని చెప్పి సీరియస్గా చెప్పేశారు. అంతేకాకుండా మొత్తం వరంగల్ అర్బన్ జిల్లాకు చూసినట్టయితే ఇప్పటిదాకా అనుమానంతో వచ్చినటువంటి కేసులు చూస్తే 1100 కేసులు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా చూస్తే 1100 కేసులు అనుమానిత లక్షణాలతో ఉన్నాయి. వాళ్ళందరినీ తీసుకొచ్చి పరీక్షల కోసం హైదరాబాద్కి 115 శాంపిల్స్ పంపించారు తాజాగా, పాతే కాకుండా చెప్పేది. ఆ తర్వాత ఇప్పటిదాకా ఓవరాల్గా వరంగల్
అర్బన్ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వచ్చేటి 33 పాజిటివ్ కేసులు ఉన్నాయంటే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల తర్వాత ఎక్కువగా మనం ఇక్కడ చూస్తున్నాం వరంగల్లోనే చూస్తున్నాం. కాబట్టి వాళ్ళెవ్వరు కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి 15 ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పి ఆల్రెడీ ఇక్కడ పూర్తి నిబంధన కంటిన్యూ అవుతుంది, పూర్తిగా ఒక రకంగా కర్ఫ్యూ లాగా కంటిన్యూ అవుతుంది. ఇది పదే పదే ఈ విషయం ఎందుకు వాళ్ళు కూడా చెప్తున్నారంటే ప్రైమరీ కాంట్రాక్ట్ ద్వారా మనకు తెలియకుండా వస్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నెల్లూరు జిల్లాలో ఏపీకి సంబంధించి నెల్లూరు జిల్లాలో కలెక్టరేట్లో పనిచేసేటువంటి ఒక అటెండర్ మర్కజ్కి వెళ్ళి వచ్చారు. ఆయనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు కాబట్టి హాయిగా ఆయన కూడా వస్తున్నారు, డ్యూటీ చేస్తున్నారు, అంతా అయింది. జస్ట్ నిన్న ఆ కలెక్టర్కి తర్వాత ఇతర అధికారులకు డౌట్ వచ్చింది, ఒక ఇదిక వేరే అధికారికి డౌట్ వచ్చి ఈయనకు ఢిల్లీకి వెళ్ళొచ్చారు కదా అని చెప్పి ఆరా తీస్తే ఆయన ఢిల్లీకి వెళ్ళొచ్చాడు. ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత దాదాపు వారం రోజుల పాటు ఆయన డైలీ కలెక్టరేట్కి వస్తున్నాడు, డైలీ కలెక్టర్కు ఇతర అధికారులు అందరికీ కూడా ఛాయ్లు నీళ్లు అన్నీ సప్లై చేస్తున్నాడు, వాళ్ళతోనే ఉంటున్నాడు. వాళ్ళు ఈ ఎఫెక్టెడ్ ఏరియా తిరుగుతున్నారు కదా, ఆ ఏరియాకు కూడా ఆయన వెళ్తున్నాడు. తీరా ఎంక్వైరీలో తెలియదు ఏంటంటే ఆయన ఢిల్లీకి వెళ్ళొచ్చాడని చెప్పి వెంటనే ఆయన్ని క్వారంటైన్ పంపించేశారు. ఇప్పుడు చూడండి, ఆ కలెక్టర్ తిరిగినటువంటి ఎమ్మెల్యేలు ఇతర అధికారులు అందరూ కూడా ఇప్పుడు గజగజ వణికిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏపీలో చాలామంది చూసాం సింప్టమ్స్ ఏమాత్రం బయటపడట్లేదు, స్వాబ్ పంపిస్తే పాజిటివ్ వస్తుంది, శాంపిల్ పాజిటివ్ వస్తుంది. సో ఇప్పుడు ఆయన శాంపిల్ వచ్చేదాకా వాళ్ళందరూ కూడా ఊపిరి బిగబట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన శాంపిల్కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేదాకా ఆయన అటెండర్, అక్కడ కలెక్టరేట్లో నెల్లూరు జిల్లాలో కలెక్టరేట్లో అటెండర్ ఆయన. సో ఇట్లాంటి పరిస్థితి నెలకొంది. అందుకే ఎవరు కూడా మర్కజ్కి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరు కూడా పోకూడదని చెప్పారు. మన దగ్గర ఆల్రెడీ మనం చూసాం హైదరాబాద్లో సెక్రటరేట్లోని ఒక డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక సెక్షన్ ఆఫీసర్ కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చారు, ఢిల్లీకి వెళ్ళొచ్చిన విషయాన్ని దాచిపెట్టారు. ఆయన సరే తర్వాత ఆయన శాంపిల్ తీసుకున్నారు, అది నెగిటివ్ వచ్చింది, ఓకే, కానీ ఆయన ప్రస్తుతానికి కూడా ఇంకా క్వారంటైన్లో ఉండమని చెప్పారు, క్వారంటైన్లో ఉన్నాడు. అంటే అది కాకు చాలామంది చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇతర ఎంప్లాయీస్ కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చిన వారు ఎవరు కూడా బయటపడనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానివల్ల వాళ్ళకే వాళ్ళు చెప్పకపోతే తెలిసేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది కాబట్టి మిస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకే పదే పదే ఢిల్లీకి ఎవరు వచ్చినా కూడా వెంటనే వాళ్ళే స్వయంగా ముందుకు రావాలని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరితో ప్రైమరీ కాంటాక్ట్ అయ్యారు, ఆ తర్వాత వాళ్ళు ఇంకెవరితో డైరెక్ట్ ఇండైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యారనేది తెలియనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది చాలా ప్రమాదకరంగా మారింది. రెండు రాష్ట్రాల్లో కూడా ఇది ఎక్కువగా ఉంది. మనం చూస్తుంటే భారతదేశం మొత్తంలో మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ, ఢిల్లీ, కేరళ, ఈ నాలుగు, మనం ఇప్పుడు తెలంగాణ అయితే నాలుగో రాష్ట్రంగా వచ్చేసింది. ఈవెన్ నాకు తెలిసి పాపులేషన్ యాంగిల్లో చూసినట్టయితే మహారాష్ట్ర కంటే, మహారాష్ట్రలో పాపులేషన్ ఎక్కువ, అక్కడ కేసులు కూడా ఎక్కువ ఉన్నాయి. మన దగ్గర మహారాష్ట్రతో పోలిస్తే పాపులేషన్ తక్కువ, బహుశా ఈ లిస్ట్ ఇంకా మన దగ్గర ఎఫెక్ట్ అయినటువంటి రేటింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించిన విశ్లేషణ నెక్స్ట్ బులెటిన్ అందిస్తాం. ఏ రాష్ట్రాల్లో పాపులేషన్తో పోలిస్తే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది అనేది నెక్స్ట్ బులెటిన్ అందిస్తాం. కానీ మొత్తానికైతే ప్రమాదకరమైన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఇది స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, ఎవరు కూడా ప్రైమరీ కాంటాక్ట్కి లేదా లోకల్ ట్రాన్స్మిషన్కి అవకాశం ఇవ్వకూడదు అనేది అందరూ చెప్తుంది. సౌజన్య, రైట్ సంగప్ప, థ్యాంక్ యూ.